దశ మహావిద్యలు అంటారు కదా, అసలు దశ మహావిద్యలు అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి? దశ మహావిద్యలు అనేవి 10 రకాలు. దశ అంటే 10. ఈ 10 రకాలుగా ఉంటాయి. ఇవి వాటిల్లో కొన్ని ఉన్నాయి. తార, తర్వాత భువనేశ్వరి, కాళి, మొట్టమొదట కాళి, తర్వాత బాల, ఇలా రకరకాల విద్యలు ఉన్నాయి. వాటిల్లో ఎక్కువ శాతం కాళి, తార, భువనేశ్వరి ఇవన్నీ సాధనలు చేస్తారు. కమలాత్మిక ఇట్లా సాధనలు చేస్తూ ఉంటారు. ఈ 10 దశ మహావిద్యల్లో 2 దశ మహావిద్యలైనా ఖచ్చితంగా మనం దశ పురచ్చరణలు చేయాలి. లక్షల పురచ్చరణలు చేస్తే అమ్మవారు దర్శనమైంది. వాటిల్లో కాళి అనేది చాలా శ్రేయస్కరమైనది. కాళీకి అఘోర సాంప్రదాయానికి లింకప్ ఉంది. అంటే యోగ సాధనకి కాళీకి, మంత్ర శాసనకి కాళీకి, అఘోర సాధనకి కాళీకి, నాగ సాధనకు అంటే కాళీతో లింకప్ అయి ఉంటుంది ఆ విద్య. ఎందుకంటే అది శ్మశానంలో చేసే క్రియలు ఉంటాయి, శవాల మీద చేసే క్రియలు ఉంటాయి. ఇట్లా దశమహావిద్యలో కాళీకి, తర్వాత దానికి తర్పణాలు ఉంటాయి, దానికి కొన్ని మూలికలు ఉన్నాయి ఈ కాళీ ఉపాసన చేయడానికి. అంటే మనము కొన్ని సంవత్సరాలు పరీక్ష పెట్టి కానీ కాళీ విద్య నేర్పి పూర్వజన్మ ఒక అనుకొని తెలుసుకోవాలి. కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాలన్నా వాడిని మన పరిధిలోకి వస్తాడా రాడా అని పరీక్ష పెట్టుకోవాలి. అప్పుడు కాళీ విద్య ఉపదేశం చేయాలి. అంటే నేను అలా ఇస్తుంటా. ఒకవేళ నా దగ్గర వాళ్ళు ఏదైనా గురువుల దగ్గర కాళీ నేర్చుకుంటే నేను సహకారికుడుగా ఏదైనా సలహా ఇస్తా, తప్ప విద్య మాత్రం నా దగ్గర అంటే 2-3 సంవత్సరాలు తక్కువ నేర్పాను కాళీ విద్య. అంటే 3 ఏళ్ళు పరీక్ష పెట్టినాకే కాళీ మంత్ర సాధన నేర్పుతా. ఇట్లా దశ మహావిద్యల్లో ఏ విద్య నేర్పించినా కూడా ధూమవతి అని, ఏ విద్య నేర్పించినా కూడా ఆ పవర్ పవరే. అందుకని 2 విద్యలన్నా మనం సాధన చేస్తే వాళ్ళు మంత్ర సాధకుడు అవుతారన్నమాట. ఇది దశ మహావిద్యలు అంటే.